వాట్సాప్ గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఒక రిలేషన్లో అది బ్రదర్ అండ్ సిస్టర్ అవనివ్వండి, లవర్స్ అవనివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, గొడవలు అయితే ముందు ఎవరు సారీ చెప్తారు? అమ్మాయి సారీ చెప్పిద్దా, అబ్బాయి సారీ చెప్తాడా? ఈ టాపిక్ ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎంత ఫన్నీగా ఆన్సర్స్ రాబోతున్నాయి చూద్దాం. అండ్ అంతకన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్వశ్చన్స్ చాలా కరువు అయిపోయినాయి. మీకేమన్నా థాట్స్ ఉన్నా, మీకేమైనా క్వశ్చన్స్ అడగాలనున్నా కింద కామెంట్స్ చెప్తే నేను డెఫినెట్గా అదే అడుగుతాను. మీ పేరు కూడా మెన్షన్ చేస్తాను వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. హాయ్, మీ పేరు శ్రేణి వైష్ణవి. ఇప్పుడు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి గొడవ అయితే, బ్రేకప్ వరకు వస్తే ఫస్ట్ ఎవర్ సారీ చెప్తారు? హూ విల్ సే సారీ ఫస్ట్? బాయ్స్. ఎందుకు? రీజన్ కూడా చెప్పండి. బాయ్స్ అంతే. అంతేగా? అంతేగా. ఇప్పుడు ఒకవేళ ఒక రిలేషన్షిప్లో, ఏ రిలేషన్ అయినా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా, హస్బెండ్ వైఫ్ అయినా, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, వాళ్ళకి గొడవ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు, అమ్మాయి అబ్బాయి? అబ్బాయి చెప్పాలి. అబ్బాయి చెప్పాలి. అంతేగా? అంతేగా. పైలట్ నుంచి వస్తుంది, పైలట్ నుంచి అదే వస్తుంది. అబ్బాయి చెప్తారు. ఏంది భయ్యా వింతగా మాట్లాడుతున్నారు? అదే పైలట్ ని ఫస్ట్ నుంచి అదే వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఏమో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. ఏమో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. అలా అంటారు ఏంటంటే, మనం డబ్బులు ఇచ్చేసాం. మా ఫ్రెండ్స్ బాయ్స్ చెప్తారు, వాళ్ళకి ఎక్కువ ప్రేమ కాబట్టి. ఒణుకు ఒణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. ఓకే, సో వాళ్ళు చెప్పారు, మనకే చెప్పాలి. అది అరే ఏంట్రా ఇది, బ్రాండ్ గా ఫిక్స్ అయిపోయారు కదా, ఎట్లైనా అబ్బాయిలే చెప్పాలని చెప్పేసి. అందుగురించే నా అబ్బాయిలే చెప్పాలి. లేదు లేదు, అమ్మాయిలే చెప్తారు. అమ్మాయిలు ఎక్కడ చెప్తారు? అండర్స్టాండింగ్ ఉంటుంది, తప్పు ఎవరిదైనా సారీ చెప్తే కాంప్రమైజ్ అయిపోతుంది అని ఫస్ట్ వాళ్ళే చెప్తారు. పోయింది ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలే పోతున్నాను రా. వాళ్ళే చెప్తారు, అమ్మాయిలే చెప్తారు. మా బ్రదర్ కి నాకు గొడవ అయినప్పుడు చాలా సార్లు లేలే చెప్పిన. గర్ల్స్ కి ఎక్కువ ఈగో ఉంటుంది కదా, అందుకోసం అనుకుంటా. నాన్న కొద్దిగా సీరియస్ ఉంటాయి, ఏమనుకోద్దాం. ఈగో, వాళ్ళ ఈగోని చంపకుండా బాయ్స్ చెప్తారు అంతేనా? అంతేగా? అంతేగా. అబ్బాయి. ఎందుకు? అమ్మాయి కాబట్టి. ఆమె అక్కడ అమ్మాయి కదా, ఇక్కడ అబ్బాయి కదా, అందుకని. అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు. అబ్బాయి ఎందుకు ముందు చెప్పాలి, ఎక్కువ అబ్బాయి ప్రిఫరెన్స్ ఇస్తారు అమ్మాయిలకి. మీ లైఫ్లో మీరు తప్పు చేయకుండా అమ్మాయికి సారీ చెప్పిన ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? లేదు లేదు, తప్పు చేసి సారీ చెప్తారు. అంటే తప్పు ఏం చేయలేను కానీ సారీ చెప్పలేను. ఎప్పుడు తప్పు చేయలేను, సారీ చెప్పలేను. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, సరే ముద్దుగా చూసుకుంటారు అది వేరు, ఒకే ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి, ఒకే ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి, ఒకే ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి. కుటుంబం గురించి మాట్లాడుతుంటే, కుటుంబం గురించి మాట్లాడుతుంటే, కుటుంబం గురించి మాట్లాడుతుంటే. అమ్మాయిలే చెప్తారు. ప్రేమ ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే వాళ్ళు సారీ చెప్తారు. నువ్వేం చెప్పావు, నీకేనా అర్థమైందా? డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. అంటే నేను ఎప్పుడైతే హర్ట్ చేస్తే నేనే సారీ చెప్తాను. నేనైతే ఫస్ట్ నా రిలేషన్షిప్లో అయితే నేనే ఫస్ట్ సారీ చెప్తాను. ఎవడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది, అది కామన్ వస్తుంది ఇప్పటి నుంచి కదా. స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా అబ్బాయిలు చెప్తారని చెప్పేసి అమ్మాయిలు బ్లైండ్ ఫిక్స్ అయిపోయారు. ఎట్లయినా అబ్బాయిలు చెప్పాలని అబ్బాయిలు చెప్పేస్తారు. ఇక ట్రీట్ అయినా హోటల్ అయినా దేనికి తీసుకుని మనం చెప్పాలి, మనం కూడా మెంటల్ ఫిక్స్ అయిపోయినా. అది ఫస్ట్ గొడవ ఎవరు స్టార్ట్ చేస్తారు? అమ్మాయి దిక్కు చేస్తుంది. అమ్మాయి దిక్కు చేస్తుంది. అబ్బాయిలు అబ్బాయి మనం వేరే పని పాట లేదా? అబ్బాయిలకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఈగోలెస్ ఫెలోస్ కాబట్టి వాళ్ళు ఈగోలెస్ ఫెలోస్ కాబట్టి వాళ్ళు చెప్తారు. మనం చెప్పాలని చూస్తూనే ఉంటారు లాస్ట్ వరకు కూడా. మీ లైఫ్లో మీరు చెయ్యని తప్పుకి ఏమైనా సారీ చెప్పింది ఎప్పుడైనా ఉందా? అమ్మాయి విషయంలో నేను యాక్చువల్గా తప్పు చేసి సారీ చెప్తా. నిన్న ఒక అమ్మాయి కాల్ చేసింది, కాల్ చేసి నైట్ మాట్లాడింది, రేపు నేను కలుస్తా అంటే తను వద్దన్నది, ఎల్లుండి అడిగింది తను కలుస్తా అని, నేను వద్దన్నా. సండే కలుద్దామని ఇద్దరు ఓకే అయినా గట్టిగా. నేను తర్వాత చెప్పిన, నువ్వు కావాలని నువ్వు రేపు వద్దాను అని, నేను ఎల్లుండి వద్దన్నా. ఎల్లుండి యాక్చువల్గా నేను ఫ్రీ ఉన్నా కానీ కలలేదు, సారీ అని చెప్పేసా. గుర్తు పెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలని. అబ్బాయిలు
ఏదన్నా మాకు ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఓపికతో నినలేరు. ఓకే, మాకే రివర్స్ చేస్తారు, కోపం వస్తుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఏ గొడవ అంటే కామన్ గా అండర్స్టాండింగ్ పర్సన్స్ అంటే లేడీసే కదా. ఈగో ఏం లేదు, ఆమె తప్పు చేస్తుంది, ఆమె సారీ చెప్తుంది అంతే. ఏంది ఇది? మీ పేరు? భావన. త్రిష. హర్షిత. బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయితే ఆ సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ ఎవర్ సారీ చెప్తారు? గర్ల్ ఫ్రెండ్. బాయ్స్ కి కోపం ఎక్కువ ఉంటది కదా, ఎట్లయినా వాళ్ళు చెప్పారు. పర్వాలేదు, ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని. గర్ల్స్ కి కొంచెం ఈగో ఉంటాయి కాబట్టి. ఈగోస్? ఈగోస్ అంటే గర్ల్స్, గర్ల్స్ అంటే ఈగోస్ అంటే అర్థం లేదు. బాయ్స్కి ఈగో ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ కోపం మొండితనం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు మేము చెప్తామంట. కానీ మేము ఎక్స్పీరియన్స్డ్ కాదు, రీజన్ లేకుండా కోపం వస్తుంది ఊరికే. మన దాన్ని ఏమంటారు, కుటుంబాన్ని కాపాడుకోవాలి కాబట్టి అమ్మాయి ఆటోమేటిక్గా చెప్తుంది. అదే లవర్స్ అయింది అనుకోండి, అవసరం లేదు వాడు పోతే ఇంకోటి ఉంటాడు కానీ చెప్పేసి అమ్మాయిలు చెప్పారు, వాడు పోతే ఇంకోటి ఉంటాడు కానీ చెప్పేసి అమ్మాయిలు చెప్పారు. అదే పెళ్ళి అవుతుంది కాబట్టి ఎట్లయినా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబం గురించి మాట్లాడుతుంటే, కుటుంబం గురించి మాట్లాడుతుంటే, కుటుంబం గురించి మాట్లాడుతుంటే. మన బయట అమ్మా నాన్నల పరువు కూడా ఉంటుంది కాబట్టి అమ్మాయిలే చెప్పేస్తారు అన్నట్టు అట్లా. అదే లవర్స్ అలా ఉండదు కదా, పోతే పోనీ ఇంకోటి వీడు పోతుంది అని చెప్పేసి ఫిక్స్ అవుతుంది. అదేముంటది, బాయ్ ఫ్రెండ్ లేడా? నన్ను తిడతారేమో. ఫ్యూచర్లో కూడా ఉంటాడు అంటున్నా. నిజంగానే ఊపిరాగిపోయిందిరా. బాయ్ ఫ్రెండ్ ఉంటే మీకు మేకప్ కిట్ కొనిస్తాడు, చాక్లెట్స్ కొనిస్తాడు, షాపింగ్ ఎందుకు మేము కొనుక్కోలేమా? గర్ల్స్ వాళ్ళు కొనియడం ఎందుకు, పేరెంట్స్ కొనిస్తారు కదా అవి చాలు. గర్ల్స్ ఇంప్రెస్ అవ్వాలంటే, బాయ్స్ ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? మంచి బిహేవియర్, రెస్పెక్ట్ గర్ల్స్కి ఇవ్వాలి, కేరింగ్ నేచర్ అవి ఉంటే ఇంప్రెస్ అవ్వచ్చు. నాకు ఎక్కడో కొడుతుంది రాజా, ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వస్తాయి రాజా.